ఇవన్నీ ఆరాధీయటమేనా నీ పని? అవును బ్రదర్, నాకు ఎటు రావు కదా. ఏమిటి వింటాను చదవా? నోర్మై ఓడరా నువ్వు. ఇదేమన్నా భారతం అనుకున్నావా, రామాయణం అనుకున్నావా? అది కాదు బ్రదర్, నాకెటు ఉత్తరాలు రావు కదా. ఆ లవ్ లెటర్స్ ఎలా రాస్తారో కాస్త విందామని. అంత క్యూరియాసిటీ ఎట్రా? ఇలా రాలా శిష్య దగ్గరికి రా, చెప్తాను చూడరా. లవ్ చేయటానికి కానీ ఉత్తరాలు రాయించుకోవటానికి కానీ పెట్టి పుట్టాలరా. ఆ పిల్ల ఏమన్నా మీ మేనమాన్ కూతురా? పోనీ నీ క్లాస్మేటా? మీ మొట్టమొదటి పరిచయం ఎలా జరిగింది గురు? అదే రా లవ్ స్టోరీ స్టార్టింగ్. రావయ్య బాబు. నమస్కారం అండి. నమస్కారం. అన్నపూర్ణమ్మ గారి అబ్బాయి నువ్వే కదా? అవునండి. నీకు తెలుసో తెలియదు, మీ అమ్మగారు మేము చాలా దూర బంధువులం. నువ్వు మిలిటరీలో ఉండగా మీ అమ్మగారు మా అమ్మాయిని చూశారు. మీ ఇద్దరికి ఎలాగైనా పెళ్లి చేయాలని నా అభిప్రాయం. మీ అమ్మగారు? మా అమ్మగారు నాకంతా చెప్పారు. కాకపోతే ఇందులో చిన్న తిరకాసు ఉందయ్యా. ఏమిటండి? మిలిటరీ వాళ్ళంటే వాళ్ళేదో రాళ్ళని ప్రేమలు పెళ్ళిలు ఏవి తెలియవని మా అమ్మ అభిప్రాయం. ఓ ఐఎమ్ సారీ. చిన్న సెటప్ చేయగలిగితే ఇట్స్ ఆల్ రైట్. మీరు చెప్పారుగా, ఇక నాకు కుదిరేయండి. ఇప్పుడు మీ అమ్మ ఇప్పుడు ఎక్కడ ఉంది? అదిగదిగో అక్కడ. సారీ అండి. అవునండి, ఇదిగో ఈ రోజ్ అండ్ వైట్ కాంబినేషన్ అండి. మా మరదలు ఇక్కడే కూర్చుంటాను అందండి. అఫ్కోర్స్ అచ్చం మీలాగే ఉంటుంది. మీ అంత అందమైంది కాదనుకోండి. ఐఎమ్ సారీ అండి, ఎక్స్ట్రీమ్లీ సారీ. బాగా దెబ్బతిగినట్టుంది. సారీ అండి, రియల్లీ ఐఎమ్ వెరీ సారీ. కూర్చోండి. మామగారు ఎలా ఉంది ప్రోగ్రెస్? కొంచెం ఎక్కువగా ఉంది బాబు. ఉన్న పిల్ల నువ్వే అనుకుని ఏమో చేశాను, ఏమేమో చెయ్యబోయా. మా మరదలు నా కోసం చూచి నిరాశతో ఆత్మహత్య చేసుకోబోతుందని తొందరపడ్డాను. ఆ మెసలు మీరు ఎందుకండి ఆత్మహత్య చేసుకోబోయారు? నీ మరదలు ఏంటి? నేనే వెతికి తీసుకొచ్చి నీకు అప్పు చెప్తాను. నా ప్రాణం తీయ దొరికే అబ్బాయి వాళ్ళ మధ్య పోయిందండి. అక్కర్లేదండి, నేనే వెతుక్కుంటా. మా మరదల కంటే మీరు నిజంగా చాలా బాగుంది. ఏమిటి వెళ్ళకూడంగా ఉందా? నేను ఇంతక నుంచి చూస్తున్నాను. వస్తానండి వస్తానండి. నమస్కారం అండి. నమస్కారం. ఒంటరిగా ఆడపిల్లని చూసి ఇలాగనే ప్రవర్తించడం మరీ బాగుంది గురు. ఆ తర్వాత ఏమైంది గురు? జస్ట్ ముట్టుకుందామని. దేనికి? జస్ట్ లైక్ దట్. ఓహో, ఆ రోజు నేను చావబోయానని ముట్టుకున్నానన్నారు, మరి ఈవేళ ఏమొచ్చింది? ఎగ్జాక్ట్లీ లైక్ దట్. ఈ రోజు బ్రతుకున్నారు కదా అని ముట్టుకుందాం అనుకున్నాను. ముట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అని. అదేమిటండి మిమ్మల్ని కాక మరి ఎవరిని ముట్టుకుంటాను చెప్పండి. అంటే అదే జనరల్ గా నాది శ్రీరామచంద్రుడు టైప్. రామచంద్ర ముట్టుకి ఒకే బాణం, ఒకే మాట, ఒకే భార్య. కొంచెం కొంచెం దూరంగా ఉండి మాట్లాడండి. ఓ సారీ,
నాది కూడా అంతేనండి, స్ట్రైట్ రూట్, సింగిల్ లైన్. జీవితంలో మొదటిసారి చెయ్యేసి ముట్టుకున్నది మిమ్మల్నేనండి. పోలీసులు పిలవాల్సినంత తప్పుడు పని నేనేం చేశాను చెప్పండి. చూడండి, ఆలోచించండి, ఇంటికి వెళ్ళి ఆలోచించండి, భోంచేసి ఆలోచించండి, పడుకుని ఆలోచించండి, పడుకున్న తర్వాత లేచి ఆలోచించండి. ఒక్కసారి ముట్టుకున్న తర్వాత ముట్టుకున్న వాడిని కట్టుకోవటం ఆడవారి ధర్మం అండి. ఏమంటారు, అంతేనా? లేదండి, మీ ప్రేమ చిహ్నంగా, మీ గుర్తుగా నా హృదయంలో దీన్ని భద్రంగా అట్టిపెట్టుకుంటానండి. వద్దండి, వస్తానండి, బాగా ఆలోచించండి. ముట్టుకున్నారు, నన్ను ముట్టుకున్నారు. నిన్నంతా నేను బాగా ఆలోచించానండి. ఫోన్ చేస్తూ ఆలోచించాను, ఫోన్ చేశాక ఆలోచించాను, నిద్ర పోయే ముందు ఆలోచించాను, నిద్ర పోతూ ఆలోచించాను, నిద్ర లేచా కూడా ఆలోచించాను. ఏం చించారండి? ముట్టుకున్న వారిని కట్టుకోవాలని.